విశాఖ మెట్రో రీజియన్ పరిధిలోకి 13 మండలాల్లో నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలకు మినహాయింపు ఇవ్వాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో దేవరాపల్లిలో పెద్ద ఎత్తున గిరిజనలు ఆందోళన చేసి నిరసన తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న తమ సమస్యలను వెల్లడించారు. గిరిజన గ్రామాల్లో ఐదో షెడ్యూల్లో గిరిజన భూములకు పట్టాలు ఇవ్వాలి. గిరిజన సాగుల్లో ఉన్న ఫారెస్ట్ బంజరు భూములకు పట్టాలు మంజూరు చేయాలి. విఎంఆర్డిఏలోని మొత్తం జిల్లాలోని 13 మండలాలని 431 గ్రామాన్ని చేరుస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి నోటిఫికేషన్. ఇది ఎందుకంటే ఈ 13 మండలాల్లో 9 మండలాల్లోనే నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలన్నీ కూడా విఎంఆర్డిఏలో చేరిస్తే రానున్న రోజుల్లోనే గిరిజనులు అన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఒక్క సెంటు భూమి కూడా పట్టా వచ్చినటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దీంతోపాటు ఇంటి పన్నులు భారం కానీ భూమి రిజిస్ట్రేషన్ల భారం కానీ అదేవిధంగా గిరిజనులకి అభివృద్ధికి ఎటువంటి ఉపయోగం విఎంఆర్డిఏలో చేర్చడం వల్ల ఉండదు. కాబట్టి విఎంఆర్డిఏలోని గిరిజన గ్రామాలన్నింటికి ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నింటికి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి మీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. రెండోది విఎంఆర్డిఏలో చేర్చడం అని అంటే గిరిజనులు గొంతు కోయడమే అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే ఇప్పటికే గిరిజనులు గత అనేక సంవత్సరాల నుండి సాగు చేసుకున్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి అడిగినా కానీ ఒక్క సెంటు భూమికి కూడా ఈ ప్రభుత్వం పట్టా ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఆ విధంగా గిరిజన